25 రోజులకి ఏం తెలిసిపోద్దండి. అసెంబ్లీలో అయితే గొడవ బాగానే జరుగుతుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని అల్లాడిస్తున్నారు. ప్రధాన పక్షంలో ఉండి వారు చేసిన అన్ని లోటుపాట్లన్నీ తెలుస్తున్నారు. ఎవరైనా లేకపోతేనే కదా బయటకు వచ్చేది లోటుపాట్లన్నీ. ఎలకలకి ఎందుకు ఓట్లేంటి ఇది అది అని చెప్పి అల్లాడిస్తున్నారు. ప్రస్తుతం అయితే బాగానే ఉంది. ఆయన యొక్క స్ట్రాటజీ కానీ వెళ్ళే విధానం కానీ అంతా బాగానే ఉంది. కొద్ది నెలలు చూస్తే పూర్తిగా బయటపడింది ఎవరు ఏంటి అనేది. అతనికి చేతనంత వరకు అతను చేయగలడు అని మేము సంపూర్ణంగా నమ్ముతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మాకు అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా సౌకర్యంగా పేదలకి చేస్తారని నమ్మి ఆయన్ని గెలిపించుకున్నాం. ఎందుకంటే మా కార్పొరేషన్ విజయవాడ కార్పొరేషన్లో మాది గాంధీజీ మినీ క్లాత్ మార్కెట్టు పాకిస్తాన్ కొట్లు అంటారు అవి, ఇవి కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి మాకు స్థానిక కార్పొరేటర్ మా ఎమ్మెల్యే గారు ఇవాళ మంత్రి అయ్యారు ఆయన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా మాకు ఉపయోగపడి మాకు అన్ని కార్యక్రమాలు చేస్తారని నమ్మి ఆయన్ని గెలిపించుకున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా ఎక్కువగా చేస్తారని నమ్మి ఆయన గెలిపించుకున్నాం. ఇప్పటికే వచ్చి నెల రోజుల్లోపే చాలా మార్పులు తీసుకొచ్చాడు గవర్నమెంట్లో. అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా పూర్తి మార్పులు తీసుకొస్తాడని, పేద మధ్యతరగతి వారికి బాగా అనుకూలంగా అన్ని పథకాలు తీసుకొస్తాడని కోరుకుంటున్నాం. మెయిన్ ఫీజులు ఒకటి, పిల్లల ఫీజులు ఒకటి, మద్యపాన నిషేధం, ఇవన్నీ కూడా చాలా మార్పు వచ్చేసినాయి కాబట్టి ఇంకా ముందు ముందు మరీ మార్పు తీసుకొస్తాను కోరుకుంటున్నాం. బాగుంటుంది అనుకుంటున్నాం మేమైతే. ప్రస్తుతానికి అవి చేస్తాను ఇవి చేస్తానని చెప్తున్నారు. మనం కొంతవరకు మనం వెయిట్ చేసి ఉండాలి, చూడాలి కదా, కొంత వెయిట్ చేసి చూడాలి. ఇప్పుడు పాతదానికి దీనికి పోల్చడానికి ఇంకా టైం పట్టుద్ది, టైం పట్టుద్ది. ఇప్పుడు మనం తొందరపడి ఏది చెప్పినా కూడా అది లైన్లోకి రాదు. ఇప్పుడు ఆయన చేసిన ఒక లెక్కలోకి వెళ్ళింది, ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇంకో లెక్కలోకి వెళ్తుంది. మరి ఈయన ముందు అన్ని కూర్చున్న తర్వాత ఈయన ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకొని ఏమేమి చేయాలని ఆలోచించుకునేటప్పటికి కొంత టైం పడుతుంది కదా. గమ్మంటే ఆయన చేసేస్తాడని మనం చెప్పలేంగా, కాకపోతే చేస్తానంటున్నాడు. మాకు జగన్ గారి ప్రభుత్వం ఇంకా మాకు కొంత సమయం పడుతుందండి డెవలప్మెంట్ అవ్వాలంటే. పేద వ్యక్తి అందరూ కూడా ఇప్పుడు బాగానే ఉంది. ప్రస్తుతానికి ఒక 6 నెలల సంవత్సరం చూస్తే కొంచెం జనాల్లో మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు అమలు అవుతాయి ఉంటాయి కొత్త కార్యక్రమాలు అన్నీ కూడా. దేవుడి వల్ల బాగానే ఉంది. డిపోలో లేదు. ఇప్పుడు ఆయన మొన్న మెసేజ్ పంపించాడు 5 ఐటమ్లు మీ ఇంటికి వస్తాయని. ఇప్పుడు 5 ఐటమ్లు ఇంటికి పంపిస్తానన్నది, అది జరిగినట్టే. నెక్స్ట్ వచ్చి మనకు ఇల్లుకి డబ్బులు కట్టాం, 12 సింగిల్ బెడ్రూమ్కి 12,500, అది ఒకటి అయితే చాలు. ఈ మళ్ళీ వెళ్ళి సీట్లోకి వెళ్ళి పాము అవ్వాలి, అక్కడ అంతా ఇది అవ్వాలి కదా. 2-3 నెలలు అయితే కానీ చేయడు, ఏం చేస్తాడో చూడాలి అప్పుడు. ఎలా కనిపెట్టిన బాబు, మా లాంటోళ్ళు పేదవాళ్ళకి పింఛను 3,000 పెంచుతామన్నారు, పెంచలేదు. 250 రేపు నెల కాల నుంచి ఎత్తానన్నారు. మా లాంటోళ్ళకి చిన్న ఇల్లు ఏదో స్థలం ఇస్తే ఏదైనా ఇల్లు కట్టుకుని బతుకుతాము, అలా పని చేసుకుని బతుకుతున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.